మన స్వర్గసీమ సుకేతన స్ట్రాటజిక్ లొకేషన్ లో ఉంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి 1 అవర్, షాద్ నగర్ నుంచి 1/2 అవర్, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ రీజనల్ రింగ్ రోడ్ కి దగ్గరగా స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్. ఈరోజు క్రీస్తు జన్మదినం. మరి ప్రేమ విశ్వాసాలకి క్రీస్తుని ప్రతీకగా మనం భావిస్తూ ఉంటాం. అయితే అదే ప్రేమ విశ్వాసాలని దగ్ధం చేసి క్రైస్తవత్వం పేరుతో మరి ప్రజల్ని మోసం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం కూడా క్రీస్తు ప్రేమ లేదనేది ఇప్పటికే ప్రజల్లోకి అర్థమైంది. ఆయన నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమంటే ఆయనలాగా మరొకరిని ఆయన ప్రేమించడు. కాబట్టి ఇందాక మీరు చెప్పినట్టు రాష్ట్రంలో దళితులు కానీ బలహీన వర్గాలు కానీ మైనార్టీలు కానీ లేదా ఇతర వర్గాలు కానీ ఒక రకంగా చెప్పాలంటే ఒక మానసిక క్షోభతో బతికారు ఈ 4.5 సంవత్సరాలుగా. కాబట్టి దీనికి పరాకాష్ఠగానే జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళందరి గోష్ట తగిలి ఖచ్చితంగా ఆయన పరాజయం పాలవుతారు. దీనికి పెద్ద కష్టపడక్కర్లేదు. దీనికి ప్రశాంత్ కిషోర్ గారు వచ్చే విశ్లేషణ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ గారు 4.5 సంవత్సరం తర్వాత వచ్చి ఆయన చెప్పే సిద్ధాంతాలు కానీ ఆయన చెప్పే ఇవి కానీ ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. ఆ సెల్ఫ్ గోల్ అనేది అమరావతితో మొదలైంది. అమరావతి ఏదైతే మహిళా రైతుల మరి గర్భాల పైన పోలీసులు బూటుకాళ్ళు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి కూడా ఖండించలేదో, ఆ పార్టీలో ఉండే మహిళా నాయకురాళ్ళు ఆ రోజమ్మ కావచ్చు లేకపోతే ఇంకొక అమ్మ కావచ్చు వనితమ్మ కావచ్చు వీళ్ళు ఎవరు ఖండించలేదో ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి ఖరారైందని నేను 3 ఏళ్ల క్రితం చెప్పా. ఆ పార్టీకి సంబంధించి కొంతమంది ముఖ్య నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్న వాళ్ళతో కూడా చెప్పా మీరు అమరావతి అనేది మీకు శాపం అవుతుందని. నిన్న మొన్న కూడా ఇటీవల కూడా నేను వైసీపీ నాయకులతో కూడా కొద్దిమందితో చెప్పాను. అదేవిధంగా వాళ్ళకి న్యాయ సలహాలు ఇచ్చేవాళ్ళతో కూడా చెప్పాను. అంటే 3 ఏళ్ల క్రితమే గెస్ చేసామంటే అర్థం ఏంటంటే రైతు అనే వ్యక్తిని మనం దైవంగా భావించాలి. దేవుడు అనేది ఎవరికి కాన్రారు, ఎవరి నమ్మకం వాళ్ళది. కొద్దిమంది యేసుక్రీస్తు నమ్ముతారు, కొద్ది మహా ప్రవక్త నమ్ముతారు, కొద్దిమంది వెంకటేశ్వర స్వామి నమ్ముతారు. ఈ విధంగా మనం నమ్ముకుంటుంటాం. కానీ మనకు కనబడుతున్న గాడ్ ఎవరంటే రైతే. ఎందుకంటే నడుస్తున్న దైవం రైతు అనేవాడు. అటువంటి రైతును ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అసలు లెక్క చేయలేదో, అటువంటి రైతును ఎప్పుడైతే తృణీకార భావంతో చూశాడో, అటువంటి రైతును ఎప్పుడైతే మరి నిర్లక్ష్యం చేశాడో, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటమి ఖరారు అయిపోయింది. ఆయన ఇన్ని సంక్షేమాలు చేసినా ఈ రోజు రాష్ట్రంలో ప్రజలు ఊరు కూడా ఆయన యాక్సెప్ట్ చేయరు. అదే సమయంలో ఈరోజు బడుగు వర్గాలకు సంబంధించిన మొత్తం కార్పొరేషన్లను మొత్తం మూసేసి నేనే అదే ఇదే అమ్మఒడి ఇదే జగన్ అన్న దీవెన ఇన్ని పథకాలు పెట్టాను అని అంటున్నారు. ఆ పెట్టిన ప్రతి ఒక్క స్కీమ్ కూడా ఒక స్కామ్ అనేది అర్థమైపోయింది. 6 ఎకరాల స్థలం జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఆ స్థలం అక్వైర్ చేయడానికి 1 ఎకరాకు ఉంటే ఆ ఎకరా 10 లక్షలు ఖరీదు చేసాక 30 లక్షల రూపాయలకి వైసీపీ ఎమ్మెల్యేలు మరి బినామీలు వాళ్ళ సంబంధించి వాళ్ళు ఉండి కొని ఆ డబ్బులను మళ్ళీ ఎక్కడ చేరాయి? జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క వాట వెళ్తుంది, అదేవిధంగా ఇసుకలో వాట వెళ్తుంది, మధ్యలో వాట వెళ్తుంది. ఈ విధంగా సంపన్నం అంత వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు మారిపోయారు. ఆయనకున్న ధీమా ఏంటంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఈ డబ్బులతో నేను ఎవరైనా కొనుక్కోగలను. ఓటరు అంటే ఈ ఓట్లు వేసేవాళ్ళు వీకర్ సెక్షన్ కాబట్టి ఎస్సీలకి ఎస్టీలకి బడుగు వర్గాలకి 5,000 పడేస్తే నాకు తోక ఒప్పుకుంటూ ఉంటారనేది ఒక నెగిటివ్ థాట్లో ఉన్నారు. కానీ వాళ్ళకి ఆత్మగౌరవం ఉంది. వాళ్ళ సంబంధించిన మరి సుధాకర్ని మరి రోడ్డు మీదకి పెట్టి కొడితే వాళ్ళు సైలెంట్గా చూస్తారనుకోవద్దు. మరి అనేక సందర్భాల్లో వేంపింట పాదిరికొప్పం చుండు లాంటి సంఘటనలో దళితులకు అన్యాయం జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కులాలలో కదిలే